చైర్మన్ అభినందన సభకు రజక సంఘానికి ఆహ్వానం లేకపోవడం దారుణమని కాకినాడ రామారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా రజకులను ఎస్సీల్లో చేర్చే వరకు ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నామని చైతన్య రజక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రజకులను ఎస్సీల్లో చేర్చుతామని ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక శేషయ్యమట్ట పందిరి హాలులో ఆదివారం జరిగిన రజక సేవా సంఘం ఆత్మీయ కలయిక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ చైర్మన్ సన్మాన కార్యక్రమానికి ఇక్కడి సంఘాన్ని స్థానిక నాయకులను ఆహ్వానించకుండా మనోవేదనకు గురి చేయడం సరికాదని అన్నారు. టౌన్ కమిటీ అధ్యక్షుడు శీలం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో రజకుల మనోభావాలు దెబ్బతీసేలా కార్యక్రమాలు నిర్వహించడం దారుణమని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రజకులకు టౌన్ కమిటీ ద్వారా అండగా ఉంటూ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని అన్నారు. మాజీ అధ్యక్షుడు కేఎన్ భూలోక్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం టౌన్లో అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికైన రిజిస్ట్రార్డ్ బాడీ ఉంటే వారిని పట్టించుకోకుండా కార్యక్రమాలు నిర్వహించడం బాధాకరమని అన్నారు. సెక్రటరీ ఇల్లూరి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ బొమ్మదేవరాజు శ్రీనివాసరావు, వెంకటరమణ, గుడంపర్తి నాగేశ్వరరావు, మల్లెల శ్రీనివాసరావు, గొడకుర్తి గోపి, పచ్చిపల సూర్యనారాయణ, నగరంలోని రజక సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు. కనీసం 18 సంవత్సరాలుగా నేను టౌన్ మెజిస్ట్రేట్గా పనిచేసి ఎక్స్ పబ్లిక్ హాస్పిటల్ విధులు కొరక అవకాశాన్ని మిగతా కార్యక్రమాలు అందరూ కూడా మిగతా వాళ్ళకి కూడా సక్రమంగా చేస్తున్నారు. ఈ రోజు 50 వార్డుల్లో ఉన్నటువంటి జనాభా అందరూ నేను 18 సంవత్సరాలుగా నేను చేసినటువంటి పేషెంట్ని నన్ను కూడా కనీసం ఇన్వైట్ చేయలే. రామకృష్ణ థియేటర్ వెనకాల ఉన్నటువంటి 2 ఎకరాల భూమి నేను ఆ రోజు దొబ్బి ఘాట్ కట్టించడం జరిగింది. గౌతమి ఘాట్ దగ్గర ఉన్నటువంటి 2 ఎకరాలు చేయించడం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో ఆ రోజు నేను ఖర్చు పెట్టిన డబ్బు ప్రెసిడెంట్గా 12 లక్షల రూపాయల డబ్బు ఈ మొత్తం నిర్మాణం జరిగింది. కుమార్ టాకీస్ దగ్గర ఒక కార్యక్రమం అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. ఇంత అభివృద్ధి చేసేటటువంటి మా నాయకులు కానీ లేకపోతే మా టౌన్ సంఘంలో నాయకులు కానీ మా టౌన్ సంఘంలో 7 సభ్యులు లేకుండా ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మా నాయకుడు ఎన్నిక చేసినటువంటి చైర్మన్ని కూడా మమ్మల్ని కలుసుకోనివ్వకుండా కేవలం ఇద్దరు ముగ్గురు ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా ఎదిగారో వాళ్ళు ఏదో ఈ రజకులందరినీ దూరంగా పెడదాం. వీళ్ళందరూ ఏంటి ఈ రోజు వాళ్ళ ఇంత వ్యవస్థలో ఇంతమంది జనాభా ఉన్నటువంటి ఈ కమిటీని కనీసం ఇన్వైట్ చేయకుండా ఈరోజు కార్యక్రమాలు చేస్తారంటే చాలా సిగ్గుచేటు. కనీసం ఒక్క నాయకుడు నాకు కాదు ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ కానీ కమిటీ మెంబర్స్ కానీ జిల్లా నాయకులు కానీ ఆహ్వానించడం పోయిందా? ఏంటో చిన్నపిల్లల చేష్టలు చేస్తారు. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న గర్వ పార్టీ పనిచేస్తున్నాం. మేము ఇంకో పార్టీ కాదు కనీసం నాయకులు పిలిచి ఏమైనా ఇద్దరిని చెప్పేసి కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు. రాజమండ్రి నగరం యొక్క మరి కార్యక్రమాన్ని రజక టౌన్ సభ్యులను అందరినీ కూడా ఇక్కడికి పెట్టి ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి నేను రాష్ట్ర రజక చైతన్య సేవా సంస్థ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈవేళ నన్ను మరి ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరున మా కింద భూలోక్ గారు, అలాగే శీలం శ్రీనివాస్ గారు, అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అయితే ఈవేళ మరి ఒక రకమైనటువంటి బాధాకరంగా మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంది. ఈరోజు కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా పెద్దలందరూ చెప్పినట్టుగా రాజమండ్రిలో ఉన్న 50 వార్డులు మా రజక ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎదుటి వారు ప్రవర్తించారు కాబట్టి వారిని మేము గౌరవించుకునే బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము కార్యక్రమం పెట్టుకుని కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా రాజమండ్రి అందరం కలిసికట్టుగా ఉండాలనే మా ఆశ మా ఆకాంక్ష కూడాను. అలాగే మా మాజీ ప్రెసిడెంట్ భూలోక్ గారు చెప్పినట్టుగా ఈ రజక కబుల్ చేయాలి ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయం కానీ రాజకీయ నాయకులు సహాయం అన్ని విధాలుగా కట్టడం జరిగింది. ఇది ఎలా చూస్తున్నా ఏం చూస్తున్నా రాజమండ్రి పట్టణ ప్రజల సేవా సంఘం రజకులే తప్ప వేరే వారిది కాదని చెప్పి ఈ సభాపతి కూడా తెలియజేయడం జరుగుతుంది. గౌరవించే కానీ దీనికి సంబంధించిన వ్యక్తి అయితే మాత్రం కాదు. ఇది 100కి 100% రాజమండ్రి రజక సేవా సంఘ రజక సంఘ సభ్యులందరినీ కూడా అని చెప్పి ఈ సభాపతి తెలియజేయడం జరుగుతుంది.